రోజుల్లో ముగుస్తుంది అనుకున్నటువంటి యుద్ధం వారాలైంది, వారాలు కాస్త నెలలైంది, నెలలు కాస్త సంవత్సరాలైంది. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరో పక్కన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. ఇది 6 నెలలు, అది 2.5 ఏళ్ళు. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది, ఇంతవరకు శాంతి ఒప్పందానికి ఎవరు ప్రయత్నించలేదు. మొదట్లో ప్రయత్నించారు, ఫ్రాన్స్ కావచ్చు, టర్కీ కావచ్చు, అందరూ. అన్నీ విఫలమైనాయి, యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ యుద్ధ విరమణ జరగాలంటే శాంతి ఒప్పందం జరగాలి. శాంతి ఒప్పందానికి ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి. ఉక్రెయిన్ లెక్కేమో రష్యా అంతా వెనక్కి వెళ్ళిపోవాలి, గతంలో లాక్కున్నది కూడా వదిలేసి రష్యా దృష్టిలోనే తాను ఆక్రమించుకున్నాయని వదిలేస్తేనే శాంతి. అందుకు ఉక్రెయిన్ సిద్ధంగా లేదు. ఈ దశలో చర్చలన్నీ ప్రతిష్టంభన నెలకొంటే స్విట్జర్లాండ్ ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగింది, శాంతి చర్చలు ప్రారంభించింది. దాంట్లోనూ రష్యాను పిలవద్దని అమెరికా యూరప్ దేశాలు ఒత్తిడి చేస్తే ఒప్పుకోలేదు. రష్యా లేకుండా శాంతి చర్చలు ఎందుకు, ఊరికి మనం కూర్చొని మాట్లాడుకుంటే ఎందుకని ప్రశ్నిస్తోంది.